హలో ఫ్రెండ్స్, అనంతపురం వెళ్తున్నాం అవతార సినిమా కోసం. మా ఇంటి దగ్గర రైల్వే స్టేషన్ ఉంది, సో ఈ ట్రాక్ దాటితే ఒక చిన్న రైల్వే స్టేషన్ అనమాట. గుంతకల్ రైల్వే స్టేషన్ కాకుండా ఇంకొకటి తిమ్మంచర్ల రైల్వే స్టేషన్ అని ఒక చిన్నది. సో ఆ రైల్వే స్టేషన్ దాటి వెళ్తే రోడ్డు వస్తుంది. సో అప్పుడప్పుడు ఇట్లా రైళ్ళు అడ్డంగా నిలిచి ఉంటాయన్నమాట, రౌండ్ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఎంత పెద్ద గూడ్స్ ట్రైన్ స్టేషన్ అక్కడ కనబడుతుంది కదా, తిమ్మంచర్ల. అనంతపురంలో ఏమి ఐమాక్స్ థియేటర్లు కానీ ఏం లేవు, బట్ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కలిసి సినిమా చూద్దాం అనేసి అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ బెంగళూరు పోదాం అనుకున్నాం, మంచి ఐమాక్స్ థియేటర్లో చూద్దాం అనుకున్నాం, కుదరలేదు మళ్ళీ. సో అందుకే అనంతపురంలో అందరికీ దగ్గరలో ఉండే అనంతపురంలో చూస్ చేసుకొని ఆ థియేటర్లో సినిమా చూద్దామని బయలుదేరుతున్నాం. సినిమా చూసిన తర్వాత ఎట్లా చూద్దాం, సినిమా చూసిన తర్వాత ఎట్లుందో చెప్పడం ఏమీ ఉండదు. ఆ సినిమా ఆల్రెడీ విజువల్ వండర్, ఎట్లున్నా సరే చూడాల్సిందే సినిమా. ప్రపంచ సినిమా చరిత్రలోనే జేమ్స్ కెమెరాన్ ఒక గొప్ప స్టంట్ కదా అది, సో కంపల్సరీ చూడాలి అనే ఉద్దేశంతో చూస్తున్నాం. అంటే అది ఫ్లాఫా హిట్టా ఇదన్నీ కాదు, చూడాలి అంతే. ఈ సర్కిల్లోకి బస్ వస్తుంది, వెయిటింగ్ ఫర్ ద బస్. అండ్ ఇక్కడే ఈ సర్కిల్లో అక్కడ లారీ కనిపిస్తుంది కదా, సో ఆ లారీ దగ్గర లాస్ట్ టైం ఒకసారి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినాడు అనమాట. సో అక్కడే మీటింగ్ పెట్టినాడు. అక్కడ బస్ వస్తుంది, దగ్గరలో ఉంది. జనసేన దగ్గర లేదు. ఇక్కడ రావడు మూడు ఎవరికి మూడు రైట్ ముగ్గురు వచ్చేసండి. 1 2 3 ఇప్పుడు ఇదే మా ఇల్లం.
సభకు నమస్కారం. సో టవర్ క్లాక్ దగ్గర ఫ్రీగా ఉందనేసి ఫోటోలు దిగడానికి వచ్చినాము. కరెక్ట్గా ఈ టైంలో మనకి శివప్రసాద్ తాళ్ళపల్లి కనిపించినాడు. సర్ప్రైజ్ అంటే నేను మార్నింగ్ ఒకవేళ ఫ్రీగా ఉంటే అప్పుడు కలుద్దాం అనేసి అనుకున్నాను, కానీ ఇప్పుడు టవర్ క్లాక్ దగ్గర ఫోటో దిగుతున్నప్పుడు కరెక్ట్గా స్కూటీ ఎత్తుకుని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళండి? ఓకే 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 ఓకే. సో సర్ప్రైజ్గా కలిసామన్నమాట. సో అలా కొద్దిసేపు మాట్లాడుతున్నాం. సో అది అవతార్ సినిమా ఏంటి ఇట్లా బాగానే ఉంది, మంచి విజువల్ గా చాలా బాగుంది. ఇంకా చూడాలి, అరే వెళ్ళాలి, టైం కుదరలేదు. ఎలా ఉంది మీరు చెప్పాలి రివ్యూ? చాలా బాగుంది, అంటే విజువల్ వండర్ అన్నమాట. అవతార్ 1 వచ్చేసి అంత ఫారెస్ట్ లో తీసుకున్నారు, ఇది అవతార్ 2 వచ్చేసి అంత వాటర్. అంటే మన పుట్టుక మన జీవం అంతమైనప్పటికీ వాటర్ మాత్రం శాశ్వతంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో బాగా తీసారు. చాలా ఆ లైన్ బాగా నచ్చింది. అంటే మనం పుట్టుకు ముందు కూడా వాటర్ ఉంది, మనం జీవం అంతరించిపోయినా సరే వాటర్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని అట్లా చెప్పడం కాన్సెప్ట్ కూడా మన ఇండియా కల్చర్ రామాయణాన్ని అవునవును మహాభారతం డైరెక్టర్ కొంత ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీని బాగా ఇంక్లూడ్ చేసి. సో అది ఫ్రెండ్స్.